నెల్లూరులో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అసెంబ్లీలో తనకు అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా తాను నెల్లూరు రోడ్ల సమస్యలు అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తన నోరు నొక్కేసిందని, తన నెల్లూరు రూరల్ సమస్యలను విన్నవించే అవకాశం లేకుండా చేసిందని, 4 గంటల పాటు అసెంబ్లీలో నెట్ట నిలువున నిలబడ్డ ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చెప్పాల్సిన సమస్యలు నెల్లూరు రూరల్ కార్యాలయం సాక్షిగా తాను చెబుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఎన్నో సమస్యలను గుర్తించి తేదీలు వైజుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, వాటిని ఫార్వర్డ్ చేయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అసెంబ్లీలో, అసెంబ్లీ అనేది ఎమ్మెల్యేల హక్కు, ప్రజా సమస్యలు మాట్లాడడానికి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టేది. అలాంటి చోట ఎమ్మెల్యేలు బూతులు తిట్టుకుంటూ రౌడీజం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఆ అసెంబ్లీలో ఉండే పార్లమెంటులో ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసిన ప్రసంగాలు చరిత్ర పుటల్లో ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని, ఆ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వాలని చెప్పని, నిన్న నేను మాట్లాడాలని చెప్పని అడిగితే ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో అధికార పక్షం వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం. ఎందుకని చెప్తున్నానంటే, నేను ఎక్కడా కూడా ఎవరి మీద కూడా వ్యక్తిగత దోషణలు చేయలా, నేను ఎక్కడా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను మాట్లాడలా. నేను చేసిన పని ఒక్కటే, ఏదైతే రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల్ని చూపిస్తూ ఈ విధంగా ప్లేకార్డు చేతబట్టుకుని పాదయాత్రగా శాసనసభకు వెళుతూ ఉంటే ఆ యొక్క అసెంబ్లీ మెయిన్ గేట్ వద్దే పోలీసులు ఆ యొక్క ప్లేకార్డ్ని లాక్కున్న తీరు. ముందుగానే మరో ప్లేకార్డుని సిద్ధం చేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ప్లేకార్డును ప్రదర్శిస్తూ అధ్యక్ష మైక్ ఇండని చెప్పని సభాధ్యక్షులను అడిగితే మైక్ ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ నన్ను తిట్టేదానికి నేనేమో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తానంటే, మరే అంశం మాట్లాడినంటే నాకు మాత్రం మైక్ ఇవ్వాలా, కానీ నన్ను తిట్టేదానికి 4 మంత్రులకి 40 నిమిషాలు టైం ఇచ్చిన పరిస్థితి, 40 నిమిషాల పాటు మంత్రులు సమస్యలు మాట్లాడకుండా నా మీద దోషణలు సాగించిన పరిస్థితి. ఆఖరికి నేను ఒక మాట చెప్పా, మైక్ ఇచ్చేంత వరకు కూడా నిలబడే ఉంటానని చెప్పని దాదాపు 4 గంటల 10 నిమిషాల పాటు ఇదే విధంగా నా యొక్క ప్లేకార్డ్ చేతిలో పట్టుకుని ఈ యొక్క రాష్ట్ర శాసనసభలో నా రూరల్ నియోజకవర్గ సమస్యను ప్రస్తావించాలని నా ప్లేకార్డు చేతిలో పట్టుకుని ఇదే విధంగా 4 గంటల 10 నిమిషాలు నిలబడిన పరిస్థితి. 4 గంటల 10 నిమిషాలు నిలబడితే ఓ 5 నిమిషాలు నాకు సమయం ఇచ్చేదానికి ఆ యొక్క ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ నన్ను తిట్టేదానికి మాత్రం 40 నిమిషాలు, ఏ మంత్రి చేయి ఎత్తితే ఆ మంత్రి కల్లా నన్ను తిట్టేదానికి మొత్తం కూడా ఆ యొక్క అవకాశం ఇచ్చిన పరిస్థితి. అందుకే రాష్ట్ర శాసనసభలో చిట్ట చివరికి నా పేపర్ సైతం దౌర్జన్యంగా లాక్కున్న పరిస్థితి టీవీలో మీరే చూశారు. ఆ యొక్క పేపర్ లాక్కున్న తర్వాత ఇది ఎక్కడ అన్యాయం, ఇది ప్రజాస్వామ్యానికి మంచిదా? ఓ శాసనసభ్యుడిగా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటే ఏ విధంగా దౌర్జన్యం చేస్తారని అడిగినప్పుడు ఆ యొక్క ఏకంగా ప్రభుత్వం ఆ యొక్క అసెంబ్లీ నుంచే నన్ను మార్షల్స్ చేత మెడబట్టి బయట గెట్టించి ఈ శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు కూడా మీరు వచ్చేదానికి లేదు. నేను చాలాసార్లు చూశాను శాసనసభలో తీవ్రమైనటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆ రోజు సస్పెండ్ చేసేవాళ్ళు తప్ప మరి అంతకుమించి సస్పెండ్ చేసేవాళ్ళు కాదు. అలాంటిది నా వైపు నుంచి తీవ్రమైన సంఘటనలు జరగల. నేను గాంధీగిరి పద్ధతుల్లో ఆ యొక్క శాసనసభలో నా రూరల్ నియోజకవర్గ సమస్యలను మాత్రమే ప్రస్తావించా. దానికి బాధాకరం, అత్యంత హేయంగా మార్షల్స్ పెట్టి ఈ శాసనసభ సమావేశాలు పూర్తయినాక సస్పెండ్ చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభలో నేను మాట్లాడాలనుకున్న విషయాల్ని ఈ మాక్ అసెంబ్లీ ద్వారా మాట్లాడి శాసనసభ అంటే ఎలా ఉండాలా ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాక్ అసెంబ్లీని నిర్వహిస్తూ ఉన్నాం. స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి శంసుద్దీన్ గారికి నమస్కరిస్తూ ఓ 15 నిమిషాల్లో ఈ యొక్క నిన్నటి రోజు నేను అసెంబ్లీలో ఏం మాట్లాడాలనుకున్నానో ఆ సమస్యలనే ప్రస్తావిస్తా. అధ్యక్ష, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి, కాలువల సమస్య తీవ్రంగా ఉంది.
ఈ రోడ్ల కోసం కాలువల కోసం అనేక సార్లు అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగా నా చెప్పులు అరిగా కానీ నా సమస్య పరిష్కారం కాని పరిస్థితి. బారాసాయి దర్గా అభివృద్ధికి పదే పదే ముఖ్యమంత్రి గారిని అడిగిన తర్వాత ఆగస్టులో రొట్టెల పండుగ జరిగినప్పుడు 15 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్టు జీవో ఇచ్చారు. మీకు అందరూ కూడా జీవోలు చూపించాం, మళ్ళీ కావాలంటే ఇప్పుడు కూడా జీవో ఇస్తాం. ముఖ్యమంత్రి గారు జీవో ఇస్తే టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్ పని ప్రారంభించిన పరిస్థితి ఏమిటి అని అధికారులు అడిగితే సార్ ఆర్థిక శాఖ అనుమతి లేదని, ఆర్థిక శాఖ అనుమతి లేకుంటే కాంట్రాక్టర్ పని చేస్తే ఆ పని ఒక 20 లక్షలు 30 లక్షలు చేసిన తర్వాత బిల్స్ అప్లోడ్ చేస్తే అప్లోడ్ కాని పరిస్థితి. కాబట్టి దీనికోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ, ఐఏఎస్ అధికారుల చుట్టూ, నేరుగా ముఖ్యమంత్రి గారి చుట్టూ జనవరి 2వ తారీఖున ముఖ్యమంత్రి గారిని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 2వ తారీఖు కల్లా అనుమతిస్తామని చెప్పారు. ఇది మార్చి ఆఖరి వచ్చింది, ఇప్పటికి రాలా. ఆడ పనులు నత్తనడకం సాగుతూ ఉన్నాయి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా పనులు జరిగే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోకే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోకే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ప్రజలకేం సమాధానం చెప్పాలా అధ్యక్ష ఆలోచన చేయమని చెప్పని కోరుతూ ఉన్నా. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, నేను చెప్పే ఈ మాటలు ఏది కూడా ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి చెప్పే మాటలు కాదు. 4 గంటలుగా మాట్లాడుతూనే ఉన్నా. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, మీడియా ప్రతినిధులు మీరే సాక్ష్యం. అన్నిటికీ మించి ముఖ్యమంత్రి గారి సంతకాలుండే ఈ యొక్క నా వినతి పత్రాలే సాక్ష్యం అని చెప్పని కూడా తెలియజేస్తూ ఓ శాసనసభ్యుడిగా ఇంతకంటే ఏం చేయాలా ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రజలందరిని అడుగుతూ ఉన్నా, అమ్మా నా ఆరాటం నా పోరాటం అర్థం చేసుకోండి. 5 నిమిషాలు మైకి మొన్న విమర్శలు చేసేదానికి కాదు, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగేదానికి 5 నిమిషాలు సమయం అడిగా 4 గంటల 10 నిమిషాలు ఓ శాసనసభ్యుడు ఇలాగే నిల్చుని ఇలా చేతిలో ప్లే కార్డు కొట్టుకుని ఉంటే అయినా కూడా 5 నిమిషాలు సమయం ఇచ్చేదానికి ఈ యొక్క ప్రభుత్వానికి మనసు రాలా. కానీ నన్ను తిట్టేదానికి మాత్రం, నిన్నటిదాకా నా సహచరులుగా ఉన్నా నన్ను తిట్టేదానికి మాత్రం 5 మంది మంత్రులకి 40 నిమిషాలు. ఏ మంత్రి చేయి ఎత్తినా కూడా వెంటనే మాట్లాడమనే పరిస్థితి. వాళ్ళు మా మైక్ తీసుకున్న తర్వాత ఒక్కరన్నా సమస్యలు మాట్లాడారా? నన్ను తిట్టడం, నా కుటుంబ సభ్యులను తిట్టడం, లేదా ఇంకొకరిని తిట్టడం, ఇలాంటి భాష తప్ప అలాంటి భాష లేదు. మైక్లో కొన్ని మాటలు మాట్లాడితే మైకు లేకుండా నేరుగా వచ్చి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సాక్షిగా, స్పీకర్ గారి సాక్షిగా నేరుగా వచ్చి వాళ్ళ సీట్లో నిలబడి నన్ను ఏ విధంగా దూషణలు చేశారో అక్కడ మీడియా గ్యాలరీలో చేరి చూస్తున్న విలేకరులు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా చూశారు. అయినా కూడా ఇలాంటి వాటికి శంకే ప్రశ్నే లేదు, ఇలాంటి వాటికి విరిసే ప్రశ్నే లేదు. మాట తప్పకుండా, మడమ తిప్పకుండా రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తూనే ఉంటా. ప్రభుత్వం మంచి చేస్తే అభినందిస్తా, పరిష్కారం చేయకుంటే ఖచ్చితంగా ప్రశ్నించి ఉద్యమిస్తా. బెదిరింపుల్ని లెక్క చేసే ప్రశ్నే లేదు, నేను తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడే ప్రశ్నే లేదు. ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం నా శక్తి వంచన లేకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటా. మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల్ని పరిష్కరిస్తే ప్రభుత్వాన్ని అభినందించేదానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. నా రూరల్ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కాకుంటే అర్థించాం, ప్రశ్నించాం, నిలదీశాం, పరిష్కారం కాల ఉద్యమాలు తప్పవు. ఉద్యమాలు ప్రారంభించాం కూడా, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదే రీతిలో ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకొచ్చి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయంగా మనకు దూరమైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తావించే అంశాలు నెల్లూరు రూరల్ ప్రజా సమస్యలను గుర్తించి మీరు ముందుకు వస్తే ఖచ్చితంగా అభినందిస్తానని తెలియజేస్తూ ఉన్నా. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ.
నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా. ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.